Namaste, welcome to my channel Meghana Creative Arts. Friends, nin ee roju meeku ma terrace garden lo penchukunna chukkakura tho pappu ela vandukovalo chupistunnanu. Daniki mundu manamu terrace garden lo ee tub lo chukkakura ela penchukovalo చూద్దాము. చుక్కకూరను మనం ఈ డ్రమ్ లో ఎలా పెంచుకోవాలో చూద్దాము. ముందుగా మనము 200 లీటర్స్ ఒక డ్రమ్ను నిలువుగా పోసి ఒక స్టాండ్ మీద ఇలా అమర్చుకోవాలి. తర్వాత దాని నిండా సాయిల్ మిక్స్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ సాయిల్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను ఒక వీడియో తీశాను, అది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇవి చుక్కకూర సీడ్స్ అండి. ఈ సాయిల్ మిక్స్ ఈ టబ్లో సాయిల్ మిక్స్ అంతా వేశాక ఈ సీడ్స్ దీంట్లో జల్లుకోవాలి. 1 వీక్లో చుక్కకూర ఇలా మొలకెత్తుతుంది. గోంగూర తర్వాత నేను ఎక్కువగా ఇష్టపడే ఆకుకూరలో చుక్కకూర ఒకటి. ఫ్రెండ్స్, చుక్కకూర ఫ్రెండ్ పప్పు చాలా ఇష్టం నాకు. ఫ్రెండ్స్, ఈ బాస్కెట్ నిండా చుక్కకూర పోసేసాను. నెక్స్ట్ పప్పు ఎలా వండుకోవాలో చూద్దాము. మనం ఇప్పుడు చుక్కకూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాము. చుక్కకూర పప్పు చేసుకోవడానికి కావలసిన పదార్థాలను చూద్దాము. 1 కప్పు కందిపప్పు, 2 కప్పుల చుక్కకూర, 7-8 వెల్లుల్లి రెబ్బలు, 3 ఎండుమిరపకాయలను ఇలా తుంపుకొని పెట్టుకున్నాను, కొంచెం కరివేపాకు, 1 ఉల్లిపాయను మీడియం సైజులో ఇలా కట్ చేసి పెట్టుకోవాలి, 3-4 పచ్చిమిరపకాయలను ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, 1 టమాటాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను, సరిపడ ఉప్పు, సరిపడ కారం, చిటికెడు పసుపు, 1 స్పూను తాలింపు గింజలు. ముందుగా మనము ఈ కందిపప్పును ఉడికించుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకోవాలి. 1 కప్పు కందిపప్పుకు 3 కప్పుల వాటర్ పోసుకొని 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ప్రెషర్ కుక్కర్లో నేను ఈ విధంగా పప్పును ఉడకబెట్టుకున్నాను. ఇది ఇలా గుంట గంటతో మెత్తగా ఏనుకోవాలి. ఈ లోపల మనము స్టవ్ ఆన్ చేసుకుని 1 గిన్నె పెట్టుకొని నూనె కాగి పెట్టుకోవాలి. నూనె కాగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీంట్లో వెల్లుల్లి రెబ్బలు, తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, పప్పు. ఇవన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాయండి. ఇప్పుడు టమాటా ముక్కలు,
మనం ఇందాక టెర్రస్ మీద కోసుకున్న చుక్కకూర. ఇవన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఫ్రెండ్స్, జనరల్గా నేను ఆకుకూరను తాలింపులోనే వేస్తాను, త్వరగా మగ్గిపోతుంది కదా. ప్రెషర్ కుక్కర్లో పప్పుతో పాటు కూడా ఉడకబెట్టుకోవచ్చు, కాకపోతే ఆకుకూరలు త్వరగానే మగ్గిపోతాయి కాబట్టి తాలింపులోనే వేస్తాను. ఇంకొకటి, తాలింపులో పెట్టడం వల్ల ఈ ఆకుకూర కలర్ కూడా చేంజ్ అవ్వదు. 2 నిమిషాలు అయిపోయింది ఫ్రెండ్స్, ఆకుకూర టమాటా కూడా మగ్గిపోయాయి. మనం తర్వాత ఇందాక ఎండుకున్న పప్పు ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఉప్పు కారం కూడా వేసేసుకోవాలి. ఉప్పు కారం వేసుకొని కలిపేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. పప్పు ఉడికిపోయింది ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, చుక్కకూరను మన టెర్రస్ గార్డెన్ మీద ఎలా పెంచుకోవాలో, పెంచుకున్న చుక్కకూరతో పప్పు ఎలా చేసుకోవాలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.